హలో అండి, ఈరోజు నేను చికెన్ బకెట్ ఎలా చేయటం చూపిస్తాను. అంటే కొత్తగా చేసే వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో నేనైతే 1.5 కిలో చికెన్ తీసుకున్నాను. 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. బాగా ఉడకబెట్టుకోవాలి చికెన్ని. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, ఇది నా స్టైలు. అంటే మా ఊర్లో మా ఇంట్లో ఇలా చేస్తారు. చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చూపిస్తున్నాను. కడాయికి కొంచెం ఎక్కువగా ఉంది కదా, అందుకు కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇందులో వాటర్ అంతా వదిలేసేంతవరకు, చికెన్ అంటే వాటర్ వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా పోయి బాగా ఉడకాలి చికెన్. మళ్ళీ దాన్ని డ్రైఫ్రై చేసుకునేటప్పటికి బాగుంటుంది, లేకపోతే పచ్చడి బూజు పెట్టేసి పాడైపోతుంది. ఫస్టే కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు ఉడకబెట్టుకుందాం. కొంచెం వాటర్ వదిలేసింది. ఇంకా ఉడకబెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు అయిపోవచ్చింది, చూద్దాం. చాలా మట్టిగా ఉడికిపోయింది, ఇప్పుడు తీసేసుకోవచ్చు. వాటర్ రాకుండా చికెన్ని సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు వేరే బాండి పెట్టుకోండి, దాంట్లో ఆయిల్ వేసుకుందాం. 1/2 కిలో ఆయిల్ కంటే ఎక్కువే పడుతుంది, 1.5 కిలో చికెన్ కదా. నేను డీప్ ఫ్రై చేయడం కోసమని కొంచెం వేసుకున్నాను, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఆ చికెన్ని ఇందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోకూడదు, పచ్చళ్ళు గట్టిగా అయిపోయి బాగుండదు తినడానికి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఏ కలర్ సరిపోతుంది, ఇంక తీసేసుకుందాం. ఇంకా అలాగే మిగిలినవి కూడా వేపేసుకుందాం.
మనం చికెన్ కర్రీ చేసుకుంటే ఒక పూటలో తినేయాలి, రెండో పూటకి అంతగా బాగుండదు. ఇలాగ పచ్చడి చేసుకుంటే 15 రోజులు 10 రోజుల వరకు నిలవ ఉంటుంది, బాగుంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు అదే ఆయిల్లో మనం మసాలా పేస్ట్ను కూడా ఫ్రై చేసుకుందాం. నేనైతే గరిటెతో తీసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, గసగసాలు పేస్ట్ చేశాను. 2 గరిటెలు తీసుకున్నాను. నాకు మామూలు ముందుగా అయితే క్వాంటిటీ తెలీదు, ఇలా చేసి తీసుకునేది అయితేనే తెలుస్తుంది. 2 గరిటెలు పేస్ట్, అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మనం ముక్కల్లో వేసాం కదా పసుపు, అందుకని 1 స్పూను పసుపు వేస్తున్నాను. ఇప్పుడు అదే గరిటెతోటి 2 గరిటెలు ఫుల్గా కారం వేసుకుంటున్నాను. ఈ చికెన్కి 2 గరిటెలు కారం కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మళ్ళీ నేనైతే ఏమి వేయలేదు. ఇప్పుడు ఉప్పు కూడా అలాగే 1 గరిటె వేసుకుంటున్నాను. ఫస్ట్ ఉడికించినప్పుడు ముక్కల్లో వేసాం కదా, ఇలా సరిపోతుంది. సరిపోలేదు అంటే మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటే కాసేపు కలుపుకుంటూ మూత పెట్టుకొని కాసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మసాలా, కారం ఇవన్నీ కూడా చికెన్కి పడుతున్నాయి కదా, చాలా బాగుంటుంది. వేసిన వెంటనే తీసేయకూడదు. కాసేపు మూత పెట్టించి ఉడకనివ్వాలి అందులో కారంలోని. మంట సిమ్లో పెట్టుకుని మెల్లగా ఉడికించుకుందాం. ఇప్పుడు నిమ్మకాయలు, నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను, చాలా పెద్దగా ఉన్నాయి. చూద్దాం రసం ఎంత వస్తుందో, దాన్ని బట్టి వేస్తాను. దగ్గర గంట అయిపోయింది, కొంచెం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకుందాం. అంటే చల్లారాలి కదా నిమ్మరసం వేసుకోవడం కోసం, అందుకని కాసేపు చల్లారేంత వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం కారం, ఉప్పు ఇలాంటివి చెక్ చేసుకోవచ్చు. సరిపోలేదు అంటే మళ్ళీ ఇక్కడే వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు చూస్తున్నాను కానీ సరిపోయింది, ఇంకైతే నేనైతే ఏమి వేయటం లేదు. ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను, చాలా రసం వచ్చింది. పెద్దకాయలు మళ్ళీ 2 కాయల రసం సరిపోయింది. దాన్ని ఎలా గింజలు రాకుండా వడపోసుకుంటే పచ్చళ్ళలో కలిపేసుకోవటమే. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకున్నాను, చూడండి ఎంత రెడ్గా భలే అందంగా కనిపిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, నచ్చితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అన్నం ఇలా కలుపుతాను, మంచి కలర్ఫుల్గా ఉంది కలుపుతుంటే అన్నం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు నచ్చితే ట్రై చేసి చూడండి, తెలియని వాళ్ళు. చాలా బాగుంది.